నకిలీలో స్మగ్లర్లు బరి తెగించారు. ఎర్రచందనం వాహనాన్ని అడ్డుకోబోయిన పోలీసులు సైతం వాహనంతో వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో నకిలీ ఎస్ఐ నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. నకిలీ మండలం సంగనపల్లి వద్ద స్మగ్లర్లు వాహనాన్ని అడ్డుకోబోయిన నకిలీ ఎస్ఐ నాగరాజును స్మగ్లర్లు వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైనటువంటి ఎస్ఐను సిబ్బంది వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించినట్లు సమాచారం. ఒక ప్రాణం తీశా, ఒక ప్రాణం పోసా, లెవెల్ అయిపోయింది. ఒక ప్రాణం తీశా, ఒక ప్రాణం పోసా, లెవెల్ అయిపోయింది. ఒక ప్రాణం తీశా, ఒక ప్రాణం పోసా, లెవెల్ అయిపోయింది. చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి చిత్రంలో విలన్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఇది. ఆ విలన్ అమ్మవారికి పూజ చేస్తుండగా కోడిని బలిస్తాడు. అదే సమయంలో ప్రమిదలోని నూనెలో ఓ చీమ పడి కొట్టుమిట్టాడుతుంటే దాన్ని కాపాడిన సమయంలో చెప్పే ఈ డైలాగ్ అందరికీ బాగా ఎక్కేసింది. ప్రస్తుతం కావలి రాజకీయం కూడా అలాగే ఉంది. ఎమ్మెల్యే తన స్నేహితుడు సుకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించాక వెంటనే తన ప్రత్యర్థి బీదా మస్తానరావుతో జత కట్టడం చూస్తుంటే అక్కడ కోడి చీమ వ్యవహారమే గుర్తొస్తుందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది కావలి రాజకీయాలు నిజం చేస్తున్నాయి. ఒకప్పుడు బీదా మస్తానరావు, ప్రతాప్ కుమార్ రెడ్డిలు ప్రత్యర్థులు, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. బీదా కబ్జా కోరు అంటూ ప్రతాప్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు. ఇదంతా గతం గతః. ఇప్పుడు వీరిద్దరూ మిత్రులు. ప్రతాప్ కుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి బంధం ఒక దశాబ్ద కాలం నడిచింది. వీరిద్దరూ రామలక్ష్మణులుగా పిలువబడ్డారు. మమ్మల్ని ఎవరూ విడదీయలేరని ఎమ్మెల్యే ఓపెన్ ఛాలెంజ్ విసిరారంటే అప్పటిలో వారిది అంబుజా సిమెంట్ అంతా దృఢబంధంగా ఉండేది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు వీరిద్దరూ శత్రువులయ్యారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం జరిపిన సర్వేతో కావలి నియోజకవర్గంలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆయన అనుచరుడిపై ఉన్న అవినీతి మరకలు అంటుకోకుండా తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి బీదా మస్తానరావును కలుపుకుపోవాలని హితబోధ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మంగళవారం కావలికి వచ్చిన బీదా మస్తానరావును ఆయన నివాసానికి తొలిసారిగా వెళ్లిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మంతనాలు చేశారు. వీరిద్దరూ ఒకే కారులో ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన మూడో విడత ఆసరా సంబరాలకు హాజరయ్యారు. మొన్నటి వరకు బీదా మస్తానరావు చిత్రంతో ఉన్న ఫ్లెక్సీలను కట్టనివ్వని ఎమ్మెల్యే ఇప్పుడు ఎంత మాత్రం కలుపుకుని పోతారో, వీరి సయోధ్య ఎంతమేర సఫలమవుతుందో వేచి చూడాలి. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రహస్యంగా ఎర్రచందనం దుంగలను ఎల్లలు దాటించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వారికి అంతే దీటుగా పోలీసు అధికారులు రక్షణ చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నా స్మగ్లర్లు మాత్రం కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. దొరికితే దొంగలు, దొరక్కపోతే దొరలు అన్న విధంగా ఈ స్మగ్లర్ల వ్యవహారం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సినీపక్కిలో జరిగిన స్మగ్లర్ల చేయిచింగులో ఓ ఎస్ఐకి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా రాపూరు అడవులలో ఎంతో విలువైన అరుదైన ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. వీటిపై కన్నేసిన స్మగ్లర్లు
ఎర్రచంద్రం దుంగలను రహస్యంగా కార్లో తరలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న రాపూరు ఎస్ఐ స్మగ్లర్లు ప్రయాణిస్తున్న కారును వెంపడించారు. స్మగ్లర్లకు ఎస్ఐకి మధ్య చేజింగ్ ప్రారంభమైంది. అయితే రాపూరు ఎస్ఐ ముందు జాగ్రత్తగా డక్కిలి ఎస్ఐ నాగరాజుకు సమాచారం ఇచ్చి స్మగ్లర్ల కారును ఆపాలని సూచించారు. దీంతో డక్కిలి మండలం సంగన్నపల్లి గ్రామ సమీపంలో స్మగ్లర్ల కారును ఆపేందుకు ఎస్ఐ పోలీసు సిబ్బంది ప్రయత్నించారు. అయితే స్మగ్లర్లు కారును ఆపకుండా ఎస్ఐ సిబ్బందికి తుపాకీలు కత్తులు చూపించి దాడికి పాల్పడ్డారు. దీంతో డక్కిలి ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు సిబ్బంది సైతం గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఎస్ఐ నాగరాజును వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కాగా స్మగ్లర్లంతా తమిళనాడు ప్రాంతవాసులుగా తెలుస్తోంది. కారును వదిలేసి నలుగురు తమిళనాడు స్మగ్లర్లు పరారయ్యారు. అయితే ఈ ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా భారీ స్థాయిలో ఎర్రచంద్రం దొంగలు తరలించేటప్పుడు స్మగ్లర్లు పలు మార్గాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలో మొదటగా కార్లో ఎస్కార్టుగా వెళ్తూ మార్గంలో తారసపడిన అధికారులను చెక్పోస్టులను సామధాన భేద దండోపాయాలతో మేనేజ్ చేసుకునేందుకు ప్రయత్నించడం ఒక ఉపాయం. ఒప్పుకుంటే ఓకే, లేదంటే అధికారులపై దాడి చేసి తప్పించుకుని వెళ్లిపోవడం వారి స్కెచ్ లో భాగం. మరో కోణంలో చూస్తే అధికారులను దారి మళ్లించేందుకు ఇలా ఏదో ఒక చోట ఇలాంటి దాడులు నిర్వహించి భారీ స్థాయిలో మరో దారిలో ఎర్రచంద్రం ఎల్లలు దాటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో ఉన్నత స్థాయి అధికారుల భాగస్వామ్యం కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకడు పోతే ఇంకోటొచ్చి కూర్చోడానికి ఇదేం గొక్కో అనుకున్నావరా? మా తండ్రులు తరతరాల నుంచి కట్టుకున్న సామ్రాజ్యాన్ని కాపాడడానికే మమ్మల్ని పుట్టించింది. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఎలతోంటే చూస్తూ ఈకలు పీకమని కాదు. నెపోటిజం. కావలిలో కేజీఎఫ్ 3 ఎంతో విజయవంతంగా దూసుకుపోతుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చూసాం. ఈ కేజీఎఫ్ 3 ఎప్పుడు తీసారా అని మీకు అనుమానం రాక తప్పదు. అసలు కేజీఎఫ్ అంటే ఏంటని కూడా అందరికీ డౌటే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నే కేజీఎఫ్ అంటారు. అసలు కేజీఎఫ్ కు కేజీఎఫ్ 3 కి తేడా ఏంటా అని అనుకుంటున్నారా? కేజీఎఫ్ లో బంగారు గనుల కోసం తవ్వకాలు చేపడతారు. కేజీఎఫ్ 3 లో ఎర్రని బంగారంగా భావించే గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. దీనినే కావలి గ్రావెల్ ఫ్యాక్టరీగా పిలుస్తున్నారు. కావలిలో ఈ కేజీఎఫ్ ను శాసిస్తుంది ఎవరు? ఎవరి చేతుల నుంచి ఇప్పుడు ఎవరు లాగేస్తున్నారు? తెలియాలంటే వాచ్ ది N3 న్యూస్. నెపోటిజం. కేజీఎఫ్ సినిమాలో బంగారం గనుల మాఫియా కొల్లగొట్టే విధానం, ఈ మాఫియా సామ్రాజ్యంలో ఆధిపత్యం సాధించేందుకు జరిగే విధ్వంసం కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సినిమా దర్శకులు ఇదే సినిమా తరహాలో కావలిలోనూ ఎర్ర బంగారంగా పిలువబడే గ్రావెల్ కోసం మాఫియా రెచ్చిపోతుంది. వీరి దెబ్బకు పెద్ద పెద్ద గ్రావెల్ కుండలు కరిగిపోతున్నాయి. వందలు కాదు, వేలు కాదు, లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ యథేచ్ఛగా తరలిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. నిలువరించాల్సిన వ్యవస్థలు చచ్చుబండలయ్యాయి. కీలక అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. కింది సిబ్బంది ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఎవరైనా ప్రశ్నించారా? వారి సంగతులు అంతే. అక్రమ పోలీసు ఫిర్యాదుల వేధింపులతో రెచ్చిపోతున్నారు. ఇక సినిమాలో చూపించినట్లు ఇక్కడ కూడా తన కనుసన్నల్లోనే ఈ గ్రావెల్ దంద సాగాలని, తన ఆధిపత్యమే చెల్లుబాటు కావాలని వెన్నుపోట్లు షరామాములే అయ్యాయి.
ఇక అసలు విషయానికి వస్తే కావలి గ్రామం దందా ఓ ప్రజాప్రతినిధి అండదండలతో సాగింది సాగుతోంది అనేది బహిరంగ రహస్యం ముందుగా ముసలూరు గ్రామం తిప్పపై కన్నేశారు జగనన్న కాలని గృహ నిర్మాణానికి చదును పేరుతో ముసలూరు గ్రామం తిప్పను కొల్లగొట్టారు సుమారు 50 అడుగుల పైగా ఉన్న 5 ఎకరాల బొంతరాయి గనులను పూడ్చి ఆ స్థలాన్ని కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు అక్రమంగా వేసిన సుమారు 200 ఎకరాలు లేఅవుట్లకు ప్రైవేట్ నిర్మాణాలకు ఇక్కడి గ్రామం తరలించి కోట్ల రూపాయలకు పడగొట్టారు అంతేనా చుట్టుపక్కల ఏ చెరువును వదలలేదు ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు గగ్గోలు పెట్టినా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అండదండతో అధికార యంత్రాంగం కిమ్మనలేదు ఆ తర్వాత వాటాల పంపకంలో నేతల మధ్య తేడాలు వచ్చాయి అనుచరుడికి పూర్తిగా చెక్ పెట్టారు ఇప్పుడు అసలు డాన్ రంగంలోకి దిగారు ముసలూరు నుంచి రుద్రకోట గ్రామం తిప్పపై కన్నేశారు ఆ ప్రాంతంలో అక్రమ లేఅవుట్లకు రేయం బావులు గ్రామం తరలిస్తున్నారు ఇక్కడి గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా అడ్డుకున్నా పోలీసు కేసులతో బెదిరించారని గ్రామస్తులు వాపోతున్నారు కనీసం పంచాయతీకి చెల్లించాల్సిన రాయల్టీ అడిగే ధైర్యం పంచాయతీ పాలకులకు లేకుండా పోయింది ఇదండి కేజీఎఫ్ 3 పార్ట్ 1 త్వరలో కేజీఎఫ్ 3 పార్ట్ 2 ఉంటుంది ఇంకొడొచ్చుకోచోడానికి ఇదేం గొక్కు అనుకున్నావరా మా తండ్రులు తరతరం నుంచి కట్టుకున్న సామ్రాజ్యాన్ని కాపాడడానికే మమ్మల్ని పుట్టించింది ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఎలుతుంటే చూస్తూ ఈకలు పీకమని కాదు నెపోటిజం తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి విక్రమసింహపురి విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం స్వర్ణముఖి మహిళా వసతి గృహంలో నూతనంగా నిర్మించిన రెండో అంతస్తు భవనాన్ని మంగళవారం మంత్రి కాకాని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు విద్యార్థులు బాగా చదివి అన్ని రంగాల్లో విశ్వవిద్యాలయ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని తెలిపారు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు అలాగే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించినందుకు వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎం సుందరవల్లి విఎస్యు రిజిస్ట్రార్ ఆచార్య పి రామచంద్రారెడ్డి అంతర్గత నాణ్యతా హామీ సెల్ డైరెక్టర్ ఆచార్య అందేప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ వెంకట్రాయులు డాక్టర్ ఎం హుస్సేనయ్య స్వర్ణముఖి మహిళా వసతి గృహం సిబ్బంది బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు మంచి భోజన వసతి కల్పించడానికి
ఈసీ గారు చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా సమీకరించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి మీకు అన్ని వస్తువులు అవసరమైతే అనుకో ఇంకొక బిల్డింగ్ కూడా కట్టించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. చాలా బాగున్నాయి. మీరు మేము ఈ కలిగినప్పుడు ఇద్దరం ఉండేవాడు రూమ్లో, దీంట్లో సగం ఉండేది పోవడానికి, ఈ పక్క ఆ పక్క గ్యాప్ ఉండేది, మధ్యలో కాళ్ళు పెట్టడం పడుకునేదానికి రెండు బెడ్రూమ్లు ఇచ్చినాయి. అందుకే నేను రాగానే చెప్పాను, మా దీని ఏదన్నా పాపం నలుగురు పిల్లలు ఉంటారు కదా రూమ్లో, మనం డబుల్ లెవెల్ వేస్తే బాగుంటుంది ఎవరంటే పైన పిల్లలకి గాలి రాదని చెప్పారు సార్. అది కూడా వ్యాలిడ్ రీజనే. కాబట్టి తప్పనిసరిగా ఇంకేదన్నా అవసరమైనా సరే అదనంగా రూములు కానీ వసతి సదుపాయాలు కానీ, విక్రమసింహపురి అంటే పేరులోనే యూనివర్సిటీకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు ఉండేటువంటి యూనివర్సిటీ. మన వీసీ గారు కనుక దీని మీద వీసీ గారు మొదటి నుంచి కనుక ఉండి ఉంటే బహుశా మనం మీరు ఏ స్టూడెంట్ అంటే నేను విక్రమసింహపురి యూనివర్సిటీని గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి ఈ యూనివర్సిటీ ఎంతగా కలిగి ఉండేదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, 5 సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా, 1 సంవత్సరం నుంచి మంత్రిగా ఉన్నా, గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చి ఇదిగో దీనికి సంబంధించినటువంటి వసతి సదుపాయాలు అడిగిన సందర్భాలు ఉంటాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి దానికి సంబంధించి ఒక దీనికి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకురావాలి, దీనికి ఒక యూనిక్నెస్ తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వీసీ గారు కానీ సిబ్బంది కానీ, అదేవిధంగా మొన్నటి దాకా ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి నా టీచర్ సుజయ నాయర్ గారు కానీ వీళ్ళందరూ మొన్నటి దాకా ఇప్పుడు కూడా నాకు టీచర్ అని నాకు కాలేదు. అయినా కూడా లైఫ్ లాంగ్ ఒకసారి టీచ్ చేసినటువంటి వ్యక్తి, లైఫ్లో నాకు ఉన్నటువంటి టీచర్ లిస్టులో చేరినటువంటి వాళ్ళలో సుజయ నాయర్ గారు, మధుమతి గారు మీకు ఉన్నటువంటి ప్రొఫెసర్, నాకు కూడా వాళ్ళు ప్రొఫెసర్సే. కాబట్టి వాళ్ళందరూ ఎంతో చొరవ తీసుకుని ఈరోజు దీనికి సంబంధించి రిజిస్టర్గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని మీకు వసతి సదుపాయాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. మీరు ఇవన్నీ ఉపయోగించుకొని బాగా ఉప్పులోకి రావాలని, బాగా చదువుకోవాలనేటువంటి దాంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, చదువు ఒక్కటే పనికిరాదు జీవితంలో, జిమ్ వాడండి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టండి, బాగా వృద్ధిలోకి రావాలని ఆ భగవంతుడు మీకు సంపూర్ణమైనటువంటి ఆయుర్వేదం ప్రసాదించి మీ కుటుంబ ప్రతిష్ట, మీ కుటుంబ గౌరవం మీ ద్వారా పెరిగేటువంటి విధంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మహామనేత గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీని నెలకొల్పాలనేటువంటి లక్ష్యంతో పిల్లలకు సంబంధించి గుణాత్మకమైనటువంటి, సమగ్రమైనటువంటి, సంపూర్ణమైనటువంటి విద్యను అందించాలి, మేలైనటువంటి, నాణ్యతమైనటువంటి, నాణ్యతాపరమైనటువంటి విద్యను అందించాలనేటువంటి తలంపుతో, లక్ష్యంతో ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీని మంజూరు చేయడం, అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ విక్రమసింహపురి యూనివర్సిటీని ఆయన హైదరాబాద్ నెలకొల్పడం, జాతీయ రహదారికి అనుకూలం ఉన్నటువంటి చెప్పి దాని ద్వారా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి భవనాలు నిర్మించడానికి అవకాశం ఏర్పడింది. ఈరోజు ప్రత్యేకించి ప్రస్తుత వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఆచార్య డాక్టర్ సుందరవల్లి గారు, గతంలో ఏ వీసీ గారు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా అసంపూర్ణంగా, అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాలను పూర్తి చేయడం, పూర్తి చేయడంతో పాటు పిల్లలకు అవసరమైనటువంటి వసతి గృహాలకు సంబంధించి పిల్లలు దూరం నుంచి వస్తారు, దగ్గర తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళని మన బిడ్డలుగా చూసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ కార్యక్రమం. జిల్లా వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే 3 ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారం అట్టుడికిపోతోంది. తాజాగా కావలి షాడో ఎమ్మెల్యేగా సుక్కుబాయిగా కీర్తించబడ్డ కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ కలిగిరి వైఎస్ఆర్సీపీ పరిశీలకులు మన్నిమాల సుకుమారెడ్డి సస్పెన్షన్ పార్టీలో కలకలంగా మారింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సందర్భాలు పైకేమీ కానరాకపోయినా అసలు లోపల ఏమి జరిగిందనే ఆసక్తికర చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. సుకుమారెడ్డి, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు రామలక్ష్మణులమని స్వయంగా ప్రకటించుకున్న వారి బంధానికి ఏమైంది, ఒక్కసారిగా వాలి సుగ్రీవులుగా ఎందుకు మారారు అన్న ప్రశ్నలు అందరి మదిని తొలిచివేస్తున్నాయి. సుకుమారెడ్డిని షాడో ఎమ్మెల్యే అన్నా, సెటిల్మెంట్ చేస్తున్నాడన్నా, అధికారులను బెదిరిస్తున్నాడన్నా, మీడియాను బెదిరిస్తున్నాడన్నా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏనాడు పట్టించుకోలేదు. ఒకడుగు ముందుకేసిన ఎమ్మెల్యే ఎవరెన్ని చేసినా మా ఇద్దరిని విడదీయలేరని ఆ మధ్య మీడియాకు, ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మరి గత 4 నెలలుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పేరు చెప్పకుండానే ఎమ్మెల్యే ఆదివారం ప్రకటించిన 24 గంటల్లో సుకుమార్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం విశేషం.
ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడిగా పేరొందిన సుకుమార్ రెడ్డి బంధం 2014 నుంచి కొనసాగుతోంది. వీటిపై 2014 ఎన్నికల్లో నకిలీ మద్యం కేసులు తలపైనే వేసుకుని ప్రతాప్ కుమార్ రెడ్డికి వీర విధేయుడిగా మారాడు. 2014 నుంచి 2019 వరకు ఇద్దరిది ఒకే మాట ఒకటే బాణం అన్నట్లు వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలో ఉద్దండులు ఒకవైపు ఉంటే వీరిద్దరి ద్వయం ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించారు. పార్టీ అధికారంలోకి రావడంతో కావలి నియోజకవర్గంలో వీరికి తిరుగులేకుండా పోయింది. ఎమ్మెల్యే అండదండలతో సుకుమార్ రెడ్డి రెచ్చిపోయారు. పూర్తి పవర్ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇచ్చేశారు. అధికారుల బదిలీలు, పార్టీ కార్యక్రమాలు, ప్రతిపక్షాలను ఎదుర్కోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు రాబట్టడంలో అన్ని సుకుమార్ రెడ్డి చక్కబెట్టారు. అంతే సమాంతరంగా సెటిల్మెంట్స్, అధికారుల బదిలీలు, పోస్టింగ్కు వసూళ్ల ఆరోపణలు, ప్రభుత్వ అభివృద్ది పనుల కమిషన్ల విమర్శలు, టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయింపుల్లోనూ సుకుమార్ రెడ్డి పేరు మారుమ్రోగిపోయింది. ఇక అక్రమ గ్రావెల్ తరలింపు, లేఅవుట్ల నిర్మాణం, ఇందులో కీలక అధికారులతోనే పెట్టుబడులతో భాగస్వామ్యం చేసి రియల్ ఎస్టేట్లో కోట్లకు పడగలెత్తారన్నది బహిరంగ రహస్యం. చివరకు కావలిలో సుకుమార్ రెడ్డి సుక్కుబాయ్ అయ్యాడు. ఎమ్మెల్యే ఇంటి వద్ద కంటే నాయకులు, కార్యకర్తలు ఒక సుకుమార్ రెడ్డి ఇంటి వద్దనే ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు కాచేవారు. చివరకు ఎమ్మెల్సీ పదవి కోసం సుకుమార్ రెడ్డి పావులు కదిపారంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియకుండా జరిగిందా అనేది అందరి ప్రశ్న. కొద్ది రోజులు వీరిద్దరి దూరం అంతా నాటకమని ప్రచారం సాగింది. ఈ సస్పెన్షన్ ఎమ్మెల్యే పాపహరణం కోసమేనని, అవినీతి మరకల నుంచి తప్పించుకునేందుకేనన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ సస్పెన్షన్ వ్యవహారంపై సుకుమార్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదు. మరి ఈ ప్రకంపనలు ఎటువైపుకు దారితీస్తాయో వేచి చూడాలి. నెల్లూరు నగరం 16వ డివిజన్లోని గుర్రాలమడుగు సంఘంలో మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి కాలువ పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. సర్వేపల్లి కాలువ పనులు దాదాపు 75% పూర్తయ్యాయని తెలిపారు. సర్వేపల్లి కాలువపై ఉన్న అన్ని ఇళ్లను తొలగించకుండా కాపాడానన్నారు. అలాగే నగరంలో శాశ్వత పరిష్కారాలతో అభివృద్ది పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి కాలువకు సంబంధించి దాదాపు 75% పనులు పూర్తయినాయి. ఉద్దవ సంఘం సిఆర్పీ డొంక దగ్గర మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కానీ ఈసారి కూడా రైతులకి మనకి నీళ్ళు టైము రెండో కారు అదే గొడవలుతున్నారు కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ అయినప్పటికీ కూడా దాన్ని ఎంత త్వరగా కూడా ఒక నెల రోజులే టైం ఉంటుంది, ఆ నెల రోజుల్లో కూడా ఎంత పని చేయగలలో అంత కూడా చేయమని చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే సర్వేపల్లి కాలువ ఆల్మోస్ట్ 75% పూర్తయి. ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా ఇల్లు అనేది పోకుండా ఆగిపోయే ఎవరి ఇల్లు అక్కడే కట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇన్నిళ్ళు కాపాడటం జరిగింది. గతంలో లాగా ఇళ్ళకి మార్కింగ్ లేసి ఎప్పుడు తీసేస్తారన్న భయాన్ని కూడా తొలగించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. శాశ్వతమైన పరిష్కారాలతో ఈరోజు నెల్లూరు నగరానికి అభివృద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎక్కడైతే కొన్ని పథకాలు కొన్ని కారణాల వల్ల అంటే కొడుకు ఎక్కడో పనిచేస్తున్నా, తల్లిదండ్రులు ఇక్కడున్నా, వాళ్ళ కార్డు లింక్ అవటం వల్ల పథకాలు రావట్లేదు, వాళ్ళందరికీ కూడా పథకాలు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశం చేశారు. ఆదేశం అవి కూడా వెతికి వాళ్ళకు కూడా చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో అన్నీ కూడా క్రమబద్ధీకరణతో అన్ని రకాలుగా కూడా పనులతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు కూడా ఇంకా కూడా తొందరలో కూడా పూర్తవుతాయి. ఇంకా 4-5 నెలల్లో ఒకసారి మొత్తం పూర్తయిన తర్వాత కూడా. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం.
కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూర్. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం ఎర్రగుంటలోని కమ్యూనిటీ హాల్లో వైఎస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కాగాని గోవర్ధన్ రెడ్డి విచ్చేసి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముందుగా మంత్రికి పొదుపు సంఘ బంధాల మహిళలు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ సబ్సిడీతో మహిళలకు అందజేయనున్న వివిధ పథకాలకు చెందిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ మహిళలకు ఎన్నికల ముందు స్పష్టమైన మాటిచ్చి నేడు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4 విడతల్లో మహిళల ఖాతాల్లో నిధులు జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మాట తప్పని ఏకైక సీఎం వైఎస్ జగన్ అన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలలో మహిళలకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాలుగు విడతలుగా తిరిగి చెల్లించేస్తానని చెప్పి హామీ ఇచ్చి 3 విడతలు మీ ఖాతాలో జమ చేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకసారి చూస్తే ఎన్నడూ లేనటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ఆటుపోట్టు చూసాం, ఎక్కడ ఎప్పుడు కనీవి ఎరిగినటువంటి రీతిలో కోవిడ్ లాంటి మహమ్మారి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను గురిచేసింది. అటువంటి నేపథ్యంలో అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా వేరొక వ్యక్తి ఎవరన్నా ముఖ్యమంత్రి అయి ఉంటే ఒక మాట చెప్పుకుంటేవాడు. నేను హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవమే, ఎన్నడూ లేనటువంటి ఉపద్రవం వచ్చింది కాబట్టి నేను ఇవ్వలేకపోయామని చెప్పి చెప్పి తప్పించుకునేటువంటి అవకాశం ఉన్నా సరే మహిళలకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలనేటువంటి లక్ష్యంతో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు వైఎస్ఆర్ ఆసరా కింద ఏప్రిల్ 11/2019 ఎన్నికల నాటికి ఎంత బకాయిలైతే స్వయం సహాయక గ్రూపులు ఉన్నారో వాటిని తిరిగి చెల్లిస్తూ 2 విడతలు 3 విడత ఈ ఖాతాల్లో మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చెప్తున్నాం. మనం చాలా సందర్భాలు అంటాం, ఆరోగ్యం బాగలేదు, మనిషి బాగలేదు, వీటన్నిటికీ ప్రధానమైనటువంటి మూలాలు ఎటుకితే ఎక్కడున్నాయంటే మనిషి ఆర్థికంగా వెనకబడినప్పుడు, ఆ కుటుంబం అప్పులు ఊపులో చిక్కుకున్నప్పుడు, ఆర్థికంగా కోలుకోలేకపోయినప్పుడు చాలా మంది అంటారు పడిపోయాడు. పడిపోవడానికి కారణం ఏంటి? మనం ఆలోచన చేసేటువంటిది అయ్యో నా కుటుంబాన్ని నేను ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఏ రోజైతే మానసికంగా ఆలోచన పడతాడో ఆ వ్యక్తి శారీరకంగా దెబ్బతింటాడు, ఆరోగ్యం దెబ్బతింటుంది, తొందరగా చనిపోతారు. కాబట్టి అటువంటి కుటుంబాలకు అండగా నిలవాలి అంటే ఉన్నటువంటి ఒకే ఒక మార్గం రాత్రికి రాత్రి ఎప్పుడు లక్షాధికారులు కోటీశ్వరులు కాలేదు, ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ వస్తే కొద్ది రోజుల తర్వాత ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడగలిగితే ఆ కుటుంబం ఒక స్థాయికి ఎదిగితే దాని ద్వారా ఆ కుటుంబానికి ఎవరి ఆసరా లేకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ స్థాయికి రాష్ట్ర ప్రజలను తీసుకువెళ్ళాలని చెప్పి కోట్లాది మందికి గతంలో లేనటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఊపిరి పోసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి డిస్ట్రిక్ట్ రిసోర్స్ ఆర్గనైజేషన్ గా గుర్తింపజేసి మనకి పెద్ద అవకాశాన్ని కల్పించినటువంటి మన గౌరవ మంత్రివర్యులకు కూడా మనందరం గట్టిగా ఒకసారి మన యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మహిళలందరికీ కూడా అన్ని కార్యక్రమాలు మీకు అందజేయటంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళలందరికీ కూడా బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించడం, క్రమం తప్పకుండా పొదుపులు చెల్లించడం అనేటువంటి ఒక మంచి ఆర్థిక క్రమశిక్షణ ఉంది. వీరికి గనక ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాలని వారికి అందజేసినట్లయితే వారందరూ కూడా తప్పనిసరిగా ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని కుటుంబ అవసరాల కోసం కాకుండా కుటుంబ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు అనేటువంటి ఒక మంచి నమ్మకంతో అన్ని కార్యక్రమాలు
వైఎస్ఆర్ సున్నా వడ్డీ చేయూత అదే విధంగా ఈ రోజు ఆసరా ఈ మూడు కార్యక్రమాలు అన్ని కూడా మీ అందరికీ ఇస్తూ ఉన్నారు. ఇవే కావలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆసరా మూడో విడత సంబరాలు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. నియోజకవర్గంలోని పొదుపు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పీదా మస్తాన్రావు విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పీదా మస్తాన్రావు మాట్లాడుతూ తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం వచ్చిందంటే రాజకీయ పునాదులు వేసింది కావలి ప్రజలే అన్నారు. తనకు ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు కదిరి బాబురావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. అందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో రాజ్యసభ సభ్యుడయ్యానంటే అది ఘనత. మన కావలి నియోజకవర్గంలో నాకు జీతాలు పడ్డది కాబట్టి ఈరోజు మీ ముందుకి నేను రాజ్యసభ సభ్యుడిగా రాగలిగాను. నేను ఖచ్చితంగా రుణం తీసుకునేటువంటి అవకాశం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రిగా సభ చేసినందుకు అందరి సమక్షంలో మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రుణం తీసుకునే దానికి కావలి నియోజకవర్గం ఇందాక ఎమ్మెల్యే గారు చాలా ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కలిసికట్టుగా చేసుకున్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. నేను పైపు మాట చెప్పి లోపల మాట వ్యక్తిని కాదు. నేను ఇంతకాలము ఎక్కువగా ఈ కార్యక్రమాలు పాల్గొని పంచుకోలేకపోయానంటే కారణం నేను ఎమ్మెల్యే ఎంపీగా పార్లమెంట్లో ఉండడం కానీ కరోనా వల్ల 2 సంవత్సరాలు కొంచెం ఇబ్బందుల వల్ల జనాలతో మమైక్యం కాలేనటువంటి పరిస్థితే కానీ ఇంకా వేరేది కాదని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. అందరికంటే ముఖ్యం వ్యక్తుల కంటే ముఖ్యం పార్టీ. పార్టీ అనేది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టార్జితంతో ఆయన 2400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్ట సష్టాలను తెలుసుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఒక జననేతగా ఈరోజు మన ముఖ్యమంత్రి కాగలిగారు. కాబట్టి ఈరోజు ఆయన కష్టార్జితంతో ఆయన స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా కలకాలం మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యంగా అక్కడే లేదు. ఇందాక మన కదిరి బాబురావు గారు చెప్పినట్టు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. ఎందువల్లంటే 50% ప్రతి దాంట్లో స్థానిక సంస్థలో కానీ కార్పొరేషన్ పదవుల్లో కానీ అదేవిధంగా వాలంటీర్లు కూడా 2,30,000 లక్ష 33,000 మందికి ఇస్తే దాంట్లో 51% మహిళలకే ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు అన్ని రకాలైనటువంటి అవకాశాలు వాళ్ళ ఆర్థిక సాధికారతకైతేమి మహిళా సాధికారతకైతే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు గతపేట వేస్తున్నటువంటి సందర్భం మీరు గమనించాలి. గత ప్రభుత్వంలో ఉండే నాకు తెలుసు వాళ్ళకి రుణమాఫీ, మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా కాలం గడిపినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆ 25,000 కోట్ల మహిళా తల్లులకి ఈ ఆసరా కార్యక్రమం కింద ఇప్పటికే 3 విడతలుగా వాళ్ళకి రుణమాఫీ చేయడం, అదేవిధంగా 4వ విడతలో కూడా మనం చేసినటువంటి కార్యక్రమం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఎన్నో మహిళా సాధికారిత కార్యక్రమాలన్నీ కూడా అమ్మఒడి ద్వారా అయితే మీ చేతు ద్వారా అయితే మీ సున్నా వడ్డీ ద్వారా అయితే ఎన్నో కార్యక్రమాలు నేను చాలా చెప్పాలని ఉంది. రేపు 8వ తారీఖు వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు 3 గంటలకి ఆడికి నేను విజయవాడకి చేరుకోవాలి కాబట్టి కొంచెం నాకు కొంచెం టెన్షన్ ఉందని కూడా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఇటువంటి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, పార్టీకి నేను దూరంగా వచ్చినా ప్రజా సమస్యలు నాకు సంబంధం లేదని, వెనుతిరిగే ప్రసక్తే లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలపై గాంధీగిరి తరహాలోనే ఉద్యమం చేపడతానని తెలిపారు. అందుకే పొట్టేపాలెం కలుజుపై వంతెన నిర్మాణం కోసం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నెల 6వ తేదీన జలదీక్ష చేసి తీరుతానని సవాల్ విసిరారు. ఈ దీక్ష కోసం జిల్లా ఎస్పీ విజయరావు, డీఎస్పీల అనుమతి కోరానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా అనేక కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసిన, నేను ప్రజా సమస్యల పరిష్కార విషయంలో దూరంగా జరిగే పరిస్థితి లేదు. అందుకే గత 2.5 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వానపు రోడ్ల కోసం, ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం, కాలువల నిర్మాణం కోసం గణేష్ ఘాట్, బారాసాయి దర్గా, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, ఆమంచర్ల పారిశ్రామిక వాడ,
వేలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ఆమంచర్ల పారిశ్రామికవాడ, పేదవాడికి స్థలం ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో కనీస వసతుల కల్పన, ఆమంచర్ల, దొంతాలి, కొండ్లపూడి, కొమ్మరపూడి, దేవరపాలెం సాగునీటి ప్రాజెక్టుల కోసం, ఆ యొక్క కొమ్మరపూడి రైతుల భూముల పరిహారం కోసం, బీసీ భవన్, కాపు భవన్, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కోసం, ముస్లిం గురుకుల పాఠశాల కోసం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అధికార పక్షానికి దూరంగా జరిగిన శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ఏ విధంగా గాంధీగిరి పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలు చేస్తున్నామో మీకందరికి కూడా తెలుసు. అందులో భాగంగా పొట్టపాలో కరుజు మీద బ్రిడ్జి, ములుమూడి కరుజు మీద బ్రిడ్జి, ఆ యొక్క పొట్టపాలో తాడిపర్తి అద్వానపు రోడ్డు సరిచేసేదానికి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి స్థానిక శాసనసభ్యుడిగా ప్రజల ఆకాంక్షని తెలియకొచ్చేదానికి కలిసి వచ్చే అందరినీ కలుపుకొని మరో పోరాటానికి నిర్ణయించడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా 6వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు, 6వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పొట్టేపాలెం కలుజు మీద బిడ్జి సాధన కోసం, రోడ్డు సాధన కోసం, ములుమూడి కలుజు మీద బిడ్జి కోసం మీ శాసనసభ్యుడిగా ప్రజల ఆశీస్సులతో జల దీక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. అయితే పొట్టపాలెం కలుజు మీద ఆ యొక్క వాహనాలు నిరంతరం వస్తూ పోతుంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఒక్కడనే జైదీక్ష చేపడుతూ ఉన్నా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా. ఇందుకు సంబంధించి 10 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అందరికి కూడా అనుమతి కోసం కూడా అనుమతి అడుగుతూ కూడా అభ్యర్థనలు కూడా అటు వాట్సాప్ రూపంలో, అదేవిధంగా నేరుగా కూడా వాళ్ళ కాపీలు అందించడం జరిగింది. మీ అందరికీ మనవి చేసేటప్పుడు ఈ పొట్టపాలెం కలుజు మీద బ్రిడ్జి అనేది, ఆ యొక్క పొట్టపాలెం తాడిపర్తి రోడ్డు అనేది, ములుమూడి కలుజు మీద బ్రిడ్జి అనేది కొత్తగా ఇప్పుడు నేను మాట్లాడే సమస్య కాదు. అధికార పక్షం శాసనసభ్యుడిగా గెలిచినప్పటి నుంచి కూడా నేను చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆధారంతో సహా మీకు అందిస్తా, మీరే ఆధారాన్ని సరిచూసుకోవాలని కోరుతూ. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని ఓ కళ్యాణ మండపంలో పొదుపు ఏపీఎం విజయలక్ష్మి వైఎస్ఆర్ ఆసరా 3వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి, ఎంపీడీఓ గోపి, వైసీపీ నాయకులు పాల్గొని పొదుపు గ్రూపు సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీఎం విజయలక్ష్మి మాట్లాడుతూ మండలంలో 645 పొదుపు గ్రూపులకు గాను 5,11,00,000 రూపాయల నగదు విడుదలైందని తెలిపారు. ఈ నగదును సభ్యుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు కుటుంబ పరిశ్రమలకు తోడ్పాటును అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు ఇందూధర్ రెడ్డి, దేవసహాయం, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, గృహసారథుల కన్వీనర్ మల్లికార్జునరెడ్డి, పట్టాభి, చందు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా 3వ విడత కార్యక్రమంలో మన రాష్ట్రం మొత్తం మీద 75 లక్షల మందికి సుమారు ఈ 3 విడతల్లో కలిపి సుమారు 18,750 కోట్ల రూపాయలు ఈ 3వ విడత దానికి ఇవ్వడం జరిగింది. ఇంకొక 4వ విడత ఉంది, సుమారు 25,000 కోట్ల రూపాయలు పొదుపు కార్యక్రమంగా 2019 ఏప్రిల్ నాటికి వారి పార్టీ ఎంత ఉందో వారి పార్టీని మొత్తం నేను కట్టాలని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆనాడు ప్రజా సంఘం ప్రాంతంలో సుదీర్ఘ పాదయాత్రలో ఆ పాదయాత్రలో ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళినప్పుడు పొదుపు కార్యక్రమంలో అయ్యా జగనన్న సినిమాలు 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం నల్లబుల్లి మాటలు చెప్పి మా రుణాలని మాఫీ చేస్తారని చెప్పి మీ కుటుంబం సంబంధించి ఎంత అవమానంతో నేను బాధ్యత తీసుకొని కట్టాలని చెప్పి మమ్మల్ని మోసం చేశాడు అని అసలు వడ్డీ కలిపి అయ్యా గారి చాలా దీపంగా చేరిపోయి బ్యాంక్ మేనేజర్ అమ్మ కూడా మా మీద వచ్చి చేస్తున్నారని అన్నారు. ప్రజాసంఘం
సంఘం మండలంలో వైఎస్ఆర్ ఆసన మూడవ విడత లాంచింగ్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఈ సంఘం మండలంకి సంబంధించి 645 గ్రూపులకు గాను 5,11,00,000 రూపాయలు ఈ వైఎస్ఆర్ ఆసన మూడవ విడత విడుదల చేయడం జరిగింది. ఈ చెక్కుని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఆల్రెడీ అకౌంట్లలో కూడాను మనకు 25వ తేదీ నుంచి బ్యాంక్ వారీగా అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అయిపోయింది. ఇంకా ఇంకొకటి ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మనము ఈ పిఎంఎఫ్ఎంఈ కింద మిషన్స్ అన్నది తెప్పించాము. అవి ఒక 18 మంది బెనిఫిషరీస్కి పిండి మిల్లు మిషను, చెరుకు రసం మిషను, అదేవిధంగా బియ్యం ఆడించే మిషను, కారం మిషను, పాప్కార్న్ మిషను, ఇలాంటి మిషన్స్ని కూడా ఒక 18 రకాల మిషన్స్ని కూడా తెప్పించి పిఎంఎఫ్ఎంఈ కింద ఇవ్వడం జరిగింది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రజా సమస్యలను పరిష్కరించాలని, గత 4 ఏళ్లుగా ప్రభుత్వం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి విసిగిపోయానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సమస్యలు ఏ ఒక్కటి కొత్తగా చేపట్టినవి కాదన్నారు. ఈ సమస్యలపై 2019లోనే సీఎంకి విజ్ఞాపన అందించానని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి 10 రోజుల్లో పరిష్కారం చేయమని వ్రాతపూర్వక లేఖ పంపించారన్నారు. సీఎం కార్యదర్శి స్వయంగా సమస్య పరిష్కరించమని ఆదేశించారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చినా ఏ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం చేస్తే ఉద్యమించడానికి వెనుకాడనని హెచ్చరించారు. ఈ సమస్యలపై నేను మాట్లాడే మాటల్లో న్యాయం ఉంటే నాకు అండగా ఉండాలని అభ్యర్థిస్తున్నానన్నారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నేరుగా ముఖ్యమంత్రి గారి దాకా, అనేక మంది ఉన్నత అధికారుల దాకా, సీఎం పోషి చుట్టూ అధికారుల చుట్టూ 4 ఏళ్లుగా తిరిగి విసిగి వేశారని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క పొట్టేపాడు ఖర్చు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజా పోరాటాలు కూడా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజా పోరాటాలు చేసినప్పుడు కూడా వారికి నేను ఏదైతే మీడియా పరంగా సంఘీభావం ప్రకటించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం అని కూడా స్వాగతించడం జరిగింది. మరి అనేక సార్లు మంత్రుల్ని, కలెక్టర్లని, ముఖ్యమంత్రుల్ని కలవటమే కాదు, అనేక ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు బహిరంగ సభల్లో గాని, కార్యకర్త సమావేశంలో గాని, ప్రజా బాటలో గాని నేను ప్రస్తావించిన ప్రజా సమస్యల్లో ఈ యొక్క పొట్టేపాలెం కలిసి మీద బ్రిడ్జి, ములిగుడి కలిసి మీద బ్రిడ్జి, ఆ యొక్క పొట్టేపాలెం తాడిపత్తి రోడ్డును కూడా సవినీయంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రియ పత్రికా విలేకరులకి, మీ ద్వారా ప్రజలందరికీ నేను మనం చేసేది ఒకటే. 25వ తేదీ 7వ నెల 2019వ సంవత్సరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన ఓ 2 నెలలు లోపే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి అందించినటువంటి విజ్ఞాపన, నేను ఇచ్చిన ఆ యొక్క ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన లేఖ మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా సంతకం పెట్టి ఇచ్చిన ఆదేశాలు, ముఖ్యమంత్రి గారు 25వ తేదీ 7వ నెల 2019వ సంవత్సరం మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నా, మీ ద్వారా ప్రజలందరూ అడుగుతూ ఉన్నా, ఇది ఎన్నో సంవత్సరం, 2023వ సంవత్సరం 25వ తేదీ 7వ నెల 2019వ సంవత్సరం స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టి ఏదైతే ఈ పని చేయమని ఆదేశించినటువంటి ఆదేశాలు. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత ఏదైతే ఆ యొక్క ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మరో 10 రోజుల్లో
నాకు వచ్చినటువంటి లేఖ, ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద నుంచి నాకు వచ్చినటువంటి లేఖ, మరో 10 రోజుల్లో మీరు విధంగా ముఖ్యమంత్రి గారికి అభ్యర్థన ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు దీన్ని పరిష్కారం చేయమని చెప్పారు. దీనిని సంబంధిత శాఖలకు పంపిస్తున్నామని ముఖ్యమంత్రి గారి కార్యాలయం స్వయంగా నాకు పంపించినటువంటి వ్రాతపూర్వక లేఖ. అంతేకాదు ఆదేశాలు ఇచ్చారు ఈ సమస్యను పరిష్కారం చేయమని ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్వయంగా అధికారులకు ఇచ్చిన ఆదేశాలు. ఆనాటి నుంచి ఈనాటి దాకా పరిష్కారమే పరిస్థితి లేదు. మధ్యలో నేను ఎక్కడా కూడా గమ్ముగున్న పరిస్థితి లేదు. అనేక సార్లు ఈ అంశం మీద ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, కలెక్టర్లకి ఇచ్చినటువంటి లేఖలు మీరే స్వయంగా ఈ లేఖల కాపీలన్నీ కూడా మీకు అందిస్తారు, మీరే చెక్ చేసుకోమని చెప్తూ ఉన్నా. జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కోరుతూ ఉన్నా, అమ్మా అన్నా అక్క తమ్ముడు చెన్నమ్మ అందరినీ కూడా రెండు చేతులు జోడించి వినయపూర్వకం అభ్యర్థిస్తూ ఉన్నా. నేను మాట్లాడే మాటల్లో ఏ ఒక్క పొరపాటు ఉన్నా మీరు నాకు అండగా ఉండాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడే మాటల్లో 100% నిజాయితీ ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉంటే, నేను ఎత్తి చూపే ప్రజా సమస్యలు అవి నిజమైన ప్రజా సమస్యలని మీరు భావిస్తే అండగా నిలవండి. అందరూ ఆ యొక్క పోరాటంలో పాల్గొనవలసిన అవసరం లేదు. కానీ ఆ పోరాటం చేసే రోజు ఒక్క అర్ధ నిమిషం మీరు దేవుడికి, మీ ఇష్ట దేవుడికి నాకు అన్ని రకాల అండగా ఉండమని నా కోసం ప్రార్థించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వెనుకడిగేసే ప్రశ్న లేదు. ఎన్ని నిర్బంధాలు ఉన్నా, నిషేధాజ్ఞలు ఉన్నా, ఎన్ని వేధింపులు ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అది పెరగని, ఎన్ని చూపని, మాట తప్పని, మడమ తప్పని పోరాటం చేస్తానని తెలియజేస్తూ. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో అధికారులు అర్జీలు స్వీకరించారు. ఎటువంటి భూములు లేని వారిని గుర్తించి 2 ఎకరాల భూ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వచ్చిన అర్జీలను పరిశీలించి నివేదిక తయారు చేస్తామని మరిపాడు వీఆర్ఓ హజరతయ్య తెలిపారు. అసైన్మెంట్ పట్టాలు, సీజీఎఫ్ భూములను అసైన్మెంట్ గా మార్చేందుకు ఇతర భూ సమస్యలపై అర్జీలు స్వీకరించామన్నారు. ఈ నెల 6వ తేదీ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో భూ పంపిణీపై జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీబిజాన్, వీఆర్ఓ హజరతయ్య, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందు కొంత అర్జీలు వచ్చి ఉన్నాయి. ఇంకా ఏమన్నా రెవెన్యూ సమస్యల గురించి, ఇంటి పట్టాలు కానీ అసైన్మెంట్ పట్టాల కోసం, సీజీఎఫ్ పొలాలు అసైన్మెంట్ మార్చడం కోసం ఈరోజు ఒకరోజు మన మండలం తరపు మొత్తం గ్రామాల్లో అర్జీలు ప్రెసిడెంట్ ద్వారా కానీ అధికారులు పోయి అర్జీలు అందజేసి వాటిని పరిశీలించి 5వ తేదీ లిస్టు తయారు చేసి 6వ తేదీన ఆర్డీఓ ఆఫీసు జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ మేడం గారు, తహసీల్దారు వారు అర్జీలు పరిశీలించి లిస్టు పంపితే అక్కడ పొలం లేనిటి వాళ్ళకి అసైన్మెంట్, 2 ఎకరాలు గుర్తిగా పొలం లేనిటి వాళ్ళకి 2 ఎకరాల అసైన్మెంట్ పట్టాలు మంజూరు కొరకు 6వ తేదీన ఆర్డీ ఆఫీసులో మీటింగ్కి ఎన్ని తీసుకొని వచ్చిన అర్జీలని. ఎన్ఎల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరు దర్గామిట పోలీస్ స్టేషన్లోని పోలీసు అధికారులకు, సిబ్బందికి మంగళవారం ఉచితంగా గుండె పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు నాగేంద్ర ప్రసాద్ సహకారంతో సుమారు 70 మంది పోలీసులకు గుండెకు సంబంధించిన ఈసీజీ, ఎకో, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వంటి తదితర పరీక్షలను నిర్వహించారు. అనంతరం దర్గామిట పోలీస్ స్టేషన్ సీఐ సీతారామయ్య మీడియాతో మాట్లాడారు. తమ స్టేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఎన్ఎల్ హాస్పిటల్ వారు ఉచితంగా గుండె పరీక్షలు చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఇటీవల కొందరు పోలీసు అధికారులకు విధి నిర్వహణలో ఉంటూ సడన్ గా హార్ట్అటాక్తో మరణించడం జరుగుతుందన్నారు. ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. వారి యొక్క సహాయ సహకారాలతో, ఎన్ఎల్ హాస్పిటల్ యొక్క సిబ్బంది సహాయ సహకారాలతో ఈరోజు దర్గామిట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా పోలీస్ స్టేషన్లో ఉచితంగా మెడికల్ టెస్టులు చేయించడం జరిగింది. వారికి, వారి సిబ్బందికి కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
నా పేరు నాగేంద్ర ప్రసాద్. నేను గుండె డాక్టర్గా ఎన్ఎల్ హాస్పిటల్ నందు పనిచేస్తున్నాను. ఈరోజు మన దర్గామెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా 70 మంది పోలీసు ఉద్యోగులకి గుండె సంబంధించిన పరీక్షలు అయినటువంటి ఈసీజీ, ఎకో, తర్వాత కొలెస్ట్రాల్ టెస్టు, బీపీ, షుగర్ లాంటివి చెక్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది పోలీసు ఉద్యోగులు సడన్గా వాళ్ళ విధి నిర్వహణలో హార్ట్అటాక్తో చనిపోవడం వలన మన నెల్లూరు జిల్లాలో ఇంకొకటి ఇలాంటి పరిస్థితి రాకూడదు ఇంకొక పోలీసు ఉద్యోగికి అనే ఉద్దేశంతో ఎస్పి గారు ఒక అడుగు ముందుకేసి మా ఎన్ఎల్ హాస్పిటల్ తరఫున మా అందుబాటులో ఉన్న అన్ని స్టేషన్లలో సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి ఈ గుండె సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేసి ఒకవేళ ఏదన్నా కనుక వాళ్ళకి ముందుగా కనుక ప్రాబ్లమ్స్ బయటపడితే దాని తగ్గ సూచనలు కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడానికి ఈ మమ్మల్ని అసోసియేట్ అవ్వడం జరిగింది. దీనికి మాకు ఈ పోలీ విజయ రామారావు గారికి, పోలీసు ఉద్యోగులకి మా కృతజ్ఞతలు. ఇప్పుడున్నది మెయిన్ ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్అటాక్స్ వస్తున్నాయి. లాస్ట్ వీక్లో కూడా మేము 25 ఇయర్స్ అబ్బాయికి హార్ట్అటాక్తో వస్తే ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఏమాత్రం డౌట్ ఉన్నా అది గ్యాస్ ట్రబుల్ అనుకోకుండా ముందుగా పరీక్షలు చేసుకోవడం, తర్వాత ఫ్యామిలీలో కనుక హార్ట్అటాక్లు హిస్టరీ ఉంటే ఒక స్టెప్ ముందుగానే గుండె సంబంధించిన పరీక్షలు చేసుకొని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే జబ్బు వచ్చాక కంటే రాకముందే దాన్ని నియంత్రించడం చాలా అవసరం. ముత్తుకూరు పంచాయతీలో జరిగిన అవకతవకలపై లోకాయుక్తకి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు, బీజేపీ మైనారిటీ నాయకుడు షేక్ అబ్దుల్ షఫీవుల్లా తెలిపారు. మంగళవారం లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ గంగరాజు ముత్తుకూరు పంచాయతీలో ఇటీవల జరిగిన అభివృద్ది పనులను ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజు అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా ముత్తుకూరు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన లోకాయుక్త డీడీ గంగరాజు ముత్తుకూరు ఈవో పీఆర్డీ హేమంత్ కుమార్తో సమావేశమయ్యారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి రికార్డులో పొందుపరిచిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన వార్డు సభ్యుడు షఫీవుల్లా మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ పరిపాలనలో అవకతవకలు జరిగినట్లు లోకాయుక్తకి ఫిర్యాదు చేయడం జరిగిందని, తమ ఫిర్యాదు మేరకు లోకాయుక్త అధికారులు విచారణకు రావడం జరిగింది అని చెప్పారు. ఇదే విషయమై లోకాయుక్త అధికారులు వివరణ కోరగా నివేదిక తయారు చేస్తామని, నివేదిక పూర్తయిన తరువాతపై అధికారులకు తెలియజేయడం జరుగుతుందని వారు మీడియాకు సమాధానమిచ్చారు. అంత పన్నులు ఈయన వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తుంది. ఏ ఇంటి పన్నుకి, ఏ బిల్డింగ్ ప్లాన్కి సంబంధించి కూడా ఇతను రసీదులు కూడా ఇవ్వటం లేదు. ఇచ్చేది రసీదు, ఆయన ఇచ్చేది ప్రభుత్వానికి జమ చేసే నిధులు ఒకటి ఆయన సృష్టించి దొంగ రసీదులు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఆయన సొంత బామ్మర్తుల పేరుతోనే ఆయన కాంట్రాక్టర్లుగా వాళ్ళని ఏర్పరిచి ముత్తుకూరు గ్రామ పంచాయతీలో అనేక కోట్లాది రూపాయలు దోచుకున్నారు. అందులో భాగంగా 14th 15th ఫైనాన్స్ సంబంధించిన నిధులు, అదేవిధంగా సాధారణ నిధులు, అదేవిధంగా ఏదైతే ఉందాయో సర్చార్జీ నిధులు అన్నింటిని కూడా ఎక్కడ కూడా లెక్కపత్రం చూపకుండా వీళ్ళు ఆడిట్లో కూడా దీంట్లో ఎక్కడ లెక్కపత్రం చూపటం లేదు, మరియు రికార్డులు కూడా నిర్వహించడం లేదని ఆడిట్ వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించారు. దీని మీద మేము గౌరవ లోకాయుక్త గారిని సంప్రదించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఆధారాలతో సహా దీని మీద లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ గారు గంగరాజు గారు విచారణకు వచ్చేశారు. వారు నెల్లూరు నగరం 4వ డివిజన్ సత్యనారాయణపురంలో మంగళవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కి స్థానిక వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గడప గడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడుతూ, 4వ డివిజన్లో పాత కరెంటు స్తంభాలు తీయించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరాభివృద్దిలో ఎక్కడా కూడా వెనుకడిగేసే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు పాత కరెంటు స్తంభాలు ఉంటే, దాదాపు న్యూ కాలనీ అంతా కూడా తీసుకుంటే దాదాపు 100కి పైగా కరెంటు స్తంభాలు మొత్తం కూడా మార్చడం జరిగింది. ఇదే కాకుండా ఈ ప్రాంతమే కాకుండా ఇంకా కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. కానీ సిమ్మపూరి కాలనీలో దాదాపు ఒక 40, దాదాపు ఈ ఒక్క ప్రాంతమే 230 న్యూ కరెంట్ పోల్స్. ఇంకా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే భాగంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా కూడా ఏమైనా పనులు ఉంటే అవి కూడా పూర్తి చేస్తాం.
నెల్లూరు జిల్లా సంగంలోని పెన్నా నది ఒడ్డున వెలసియున్న జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. పరశురాముడు తన తల్లి పాప పరిహారార్థం ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇందుకోసం రాష్ట్ర జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ప్రతి ఏటా ఏప్రిల్ 5 నుండి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఏప్రిల్ 5వ తేదీ ధ్వజారోహణతో ప్రారంభమై 6వ తేదీ శేషవాహనం, 7వ తేదీ అశ్వవాహనం, 8వ తేదీ సింహవాహనం, 9వ తేదీ పులివాహనం, 10వ తేదీ రావణ సేవ, 11వ తేదీ నంది సేవ, 12వ తేదీ రథోత్సవం, 13వ తేదీ కళ్యాణం, 14వ తేదీ తెప్పోత్సవం, 15వ తేదీ ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్, ఎస్ఐ నాగార్జున రెడ్డి సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో నిర్మించిన శ్రీ సాయినాథుని ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సుంకర వెంకటాద్రి, సుజన దంపతులు ఉదయం సాయినాథునికి పాలాభిషేకం, పూర్ణాహుతి హోమం చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారిని ప్రత్యేక రథంపై పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. రాత్రికి స్వామివారి పల్లకీ సేవ, ఊయల సేవ, హారతి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాకినాడ వారిచే కోలాట కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సాయినాథుని ఆలయం నిర్మించి సంవత్సరం రోజులు అయిన సందర్భంగా వార్షికోత్సవంలో బిగ్ బాస్ ఆదిరెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సాయిబాబా ప్రథమ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు ఈ